తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి దిక్కు తోచక జగన్ మోహన్ రెడ్డి గారి పాలన చూసి దాని మీద పరిపాలన మీద ఎటువంటి విమర్శలు చేయలేక ప్రజలకు జరుగుతున్న మేళ్ళను చూసి తమకి రాజకీయ సమాధి త్వరలో ప్రాప్తిస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు విద్వేషపూరిత రాజకీయాలకు పురిగొల్పుతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను కులాల విద్వేషాలను రెచ్చగొడుతూ ఆ విద్వేషాల మధ్య రాజకీయ లబ్ధి పొందాలని చూడటం చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడుతనానికి పరాకాష్ట అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుందో ఈ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ప్రాంతీయ విద్వేషాలు ప్రజ్వరించకూడదనే ఉద్దేశంతో మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనని అర్థం చేసుకోకుండా ఇప్పుడే విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం చాలా సూచ్యం అని చెప్పేసి మనం చేస్తాం. నేను ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశాడో అమరావతి కోసం, ఆ అమరావతిని ఏర్పాటు చేయాలంటే దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు విలువ ప్రకారం కావాలి. ఆ రాజధాని నిర్మించాలంటే కనీసం 10-15 సంవత్సరాలు పడితే ఆఖరికి ఈ రాజధాని నిర్మాణానికి 5-6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి, విద్యులందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర ఇతర ప్రాంతాల అభివృద్ధిని తాకట్టు పెట్టి ఈ అమరావతిని ఒక్కదాన్నే రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ కూడా వనరులన్నింటినీ కూడా కేంద్రీకరించి ఒక్క అమరావతిని అభివృద్ధి చేయటం సాధ్యమా, అది సబబా అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు స్పాన్సర్ చేసిన నాయకులందరూ చెప్తా ఉన్నారు ఇది అందరి రాజధాని అందరి రాజధాని అని చెప్పేసి. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను, ఎవరైతే ఈ రాజధాని చంద్రబాబు నాయుడు వెనకాల తోకల్లాగా తిరుగుతూ ఉన్నారో, విజయవాడ నగరంలోని పేదవాళ్ళకి గుంటూరు నగరంలోని పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది? ఆ విధంగా అడ్డుకుంటున్నప్పుడు మేము మాది పేదల పార్టీ అని చెప్పుకునే కమ్యూనిస్టులు కానివ్వండి, పేదల కోసమే మా పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీళ్ళు ఎందుకు అడగలేదు? వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో ఉన్న తప్పు ఏమిటి అని చెప్పేసి, లేకపోతే సోషల్ డెమోగ్రఫీ దెబ్బతింటుంది, సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు వీళ్ళందరూ కూడా ఎందుకు ఖండించలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తామని. ఈ గుంటూరు, విజయవాడ, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం తప్ప, వీళ్ళకి స్థానం లేని రాజధాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి స్థానం లేని రాజధాని, ఎవరి కోసం ఈ రాజధాని కోసం పోరాటం చేస్తున్నారో, ఎవరి స్వార్థం కోసం ఎవరి లాభం కోసం చేస్తున్నారో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఆ రోజు శంకుస్థాపన రోజే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలు అర్థమైపోయినాయి. ఆ రోజు డయాస్ మీద స్థానిక దళిత శాసనసభ్యుడికి కానీ ఆనాటి రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రులకు కానీ డయాస్ మీద స్థానం లేకోకుండా తనకు కావలసిన వారికి మాత్రమే స్థానం కల్పించి ప్రజలందరికీ కూడా ఆ రోజే చాలా స్పష్టతనిచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏం బొక్క ఏ నిధులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కడతాడంట, బొక్క ఏముంది అని చెప్పేసి. మీరున్నప్పుడు బొక్కలు ఉన్నాయేమో కానీ మీలాగా విద్యార్థుల దగ్గర 5 రూపాయలు అడుక్కొని
లేకపోతే రాష్ట్రంలో అన్ని చోట్ల జోలు పట్టుకుని అడుక్కుని లేకపోతే ప్రభుత్వ ఆఫీసుల దగ్గర హుండీలు పెట్టి అటువంటి దౌర్భాగ్య స్థితికి మాత్రం ఈ ప్రభుత్వం వెళ్ళదు రాజధాని నిర్మాణానికి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. ఈరోజు మేమేదో 29 గ్రామాల రైతులకు అన్యాయం చేశామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. దమ్ముంటే చర్చకు రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 29 గ్రామాల్లోని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేలు జరిగిందా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా, లేక తెలుగుదేశం పార్టీ హయాంలో మేలు జరిగిందా ఒకసారి చర్చిద్దామని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా నేను. ఇది కేవలం చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం ప్లాన్ చేసిన రాజధాని అని చెప్పడానికి ఒకటే ఒక ఆధారం. ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో తనకు సంబంధించిన రియల్టర్స్కి కోట్ల రూపాయలు రావాలనే ఉద్దేశంతో ఈ అమరావతి చుట్టూతా 100 కిలోమీటర్ల వరకు కూడా గ్రీన్ జోన్గా ప్రకటించి ఈ 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల మెడకి ఉరితాడు బిగించింది వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ 100 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి కట్టడాలు రాకూడదు, ఎటువంటి హౌసింగ్ స్కీమ్స్ రాకూడదు, ఎటువంటి పరిశ్రమలు రాకూడదని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవా కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు, మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి. చర్చ నుంచి పారిపోయి పిరికి పందులా పారిపోయి ఈరోజు బయట ఇటువంటి విద్వేషపూరిత రాజకీయాలకి మరి చేస్తానని చెప్పేసి మనం చేస్తానన్న ఎంతోమంది చూపిస్తా ఉన్నాడు. ఎవరు? తన తాబేదారులు. ఇతర పార్టీల్లో తనకి తన స్వాభావికంగా ఏదైతే ఈ కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పెట్టిన నాయకులు నారాయణ గారు లేకపోతే శ్రీనివాస్ గారు లేకపోతే దాసరి నాగభూషణం గారు బీజేపీలో, ఇటువంటి వాళ్ళందరినీ ముందు పెట్టి ఇదేదో ప్రజా రాజధాని అని చెప్పి చెప్తే ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంతేకాకుండా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకు తన అధికారంలో ఉన్నప్పుడు కోటీశ్వరులకి, పెట్టుబడిదారులకి, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి అతి కారు చౌకగా ఎందుకు భూములు అర్పి ఇచ్చాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంటే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ పేదవాళ్ళకి ఇస్తే మాత్రం అక్కడ సామాజిక సమతౌల్యత దెబ్బతింటుందని అనటంలో ఎంతవరకు సబబు కూడా ఒకసారి చెప్పాలని చెప్పేసి మనం చేస్తాను. విజ్ఞులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రిఫార్మ్స్ అనేది సర్వసాధారణం. ఏదో ఒక నాయకుడో ఒక పార్టీయో లేదా ఒక ప్రభుత్వం ఆలోచించిన దిశలోనే అందరం నడవాలంటే అది ఎంతవరకు సాధ్యమో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తామని నేను. ఒకప్పుడు సమితిలో వ్యవస్థ ఉండేది మన రాష్ట్రంలో. రామారావు గారు వచ్చిన తర్వాత దాన్ని మాండలిక వ్యవస్థ చేసి సమితుల్ని, సమితి కేంద్రాలని మరి వేరుగా చేసిన విషయం మనకి తెలుసు. అంటే ఆ రోజు సమితి కేంద్రాల ప్రజలందరూ కూడా వచ్చి మా ప్రాంతం నష్టపోతుంది, మాలో వ్యాపారాలు తగ్గిపోతాయి అని చెప్పేసి గొడవ చేస్తే ఆ కొత్త వ్యవస్థ వచ్చేదా అని చెప్పేసి అడుగుతామని నేను. అదేవిధంగా 1990 వరకు కూడా విదేశీ పెట్టుబడులకి స్థానం లేదు మన దేశంలో. మరి 1990 తర్వాత విదేశీయులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు అని నిర్ణయించి లిబరలైజేషన్ పాలసీ తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదా అని చెప్పేసి అడుగుతా, ఈ దేశం అభివృద్ధి చెందలేదా అని అడుగుతా ఉన్నాను. అంటే ఇటువంటి రిఫార్మ్స్ అనేది తప్పకుండా కొత్త ఆలోచన వచ్చినప్పుడు, ఆ నాయకుడి యొక్క ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అమలు చేసి రాష్ట్రానికి నష్టం జరగకుండా చేయటం ఏ నాయకుడైనా చేసే పని అని చెప్పేసి మనం చేస్తాం నేను. ఈరోజు ఏదో సెక్రటేరియట్ దూరం అవుతుంది, సెంటర్ కాదని చెప్పేసి మనం చెప్తా ఉన్నారు కొంతమంది. నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు మండల ఆఫీసుకు కానీ, జిల్లా ఆఫీసుకు కానీ, రాష్ట్ర సచివాలయానికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా ఇళ్ల మధ్యలోనే, వారి గ్రామాల్లోనే వారి సమస్యలు అన్నీ తీరే విధంగా సచివాలయాలు ఏర్పాటు చేసిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరందరూ ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే సచివాలయానికి అందరు రావాలి, గ్రామాల్లో ప్రజలకు ఏమి జరగకూడదు, పెట్టుబడిదారులందరూ కూడా వచ్చి దాన్ని ఒక కేంద్రంగా చేయాలని చెప్పేసి భావించడం అది సబబు కాదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, 3 రాష్ట్రాల్లో 3 సంవత్సరాలు ఏం చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి.
నీకు కళ్ళు బుద్ధి గనక ఉంటే ఒకసారి ప్రజల్లోకి రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ దేశంలో 99% ఎన్నికల హామీలని అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. నీలాగా ఎన్నికల్లోనేమో రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎన్నికలు అయిపోయి అధికారం రాగానే పైన ఫ్యాను లేదు కింద కుర్చీ లేదని చెప్పేసి పిరికి పందల ఇచ్చిన హామీల నుంచి పారిపోయిన పిరికి పంద చంద్రబాబు లాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తున్నాను. రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా కరోనా మూలంగా రాష్ట్రమే కాదు దేశాల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైనా కూడా తను ఇచ్చిన హామీలని వెనక్కి తీసుకోకుండా ప్రజలకి సమయానికి ఆ పథకాలన్నీ ఆర్థిక సహాయం డీబీటీ ద్వారా చేసి కరోనా సమయంలో కూడా ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా నష్టపోకోకుండా ఇబ్బంది పడుకోకుండా ఉన్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు అంతేకాదు ఏ అభివృద్ధి చేశారంటున్నారు. ఈరోజు నిన్ననే ప్రెస్ రిలీజెస్ కూడా వచ్చినాయి. దేశంలో 171,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ 6 నెలల్లో వస్తే అత్యధికమైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి తార్కాణం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తున్నాను. నీలాగా అద్దె కోట్లు వేసుకొచ్చిన పెట్టుబడిదారులను చూపించి ఈ రాష్ట్రానికి 15 లక్షల కోట్లు వచ్చినాయి 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని అబద్ధాలు ప్రచారం చేసుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తున్నాను. లెక్కలతో సహా చెప్తున్నాం, దాదాపు 40,800 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అత్యధికంగా ఈ దేశంలో పెట్టుబడులు వచ్చినాయి అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో కూడా ఆలోచించుకోమని చెప్పేసి మనం చేస్తామని నేను. తర్వాత వరుస అంటే ఇన్ని చేస్తున్నా కూడా కేవలం బురదలే కార్యక్రమంలో మరి ఈ అయ్యన పాత్రుడు లేకపోతే ఇంకా ఇతర మంత్రులందరూ కూడా మరి దిగజారిన భాష మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న మేలు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తారనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. నీకు నిజంగా దమ్ముంటే రా, రేపు 15వ తారీఖు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలోకి రా, ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరిగిందో లేదు రాజధాని యొక్క ఉద్దేశాలు ఏమిటో అవన్నీ కూడా చెప్తామని చెప్పేసి మనం చేస్తాం. నేను చర్చకి మాత్రం రావు, పెరిగి పొందలా పారిపోతావు, కానీ బయట నుండి మాత్రం మరి మీడియాలో మాటలు చెప్పి అబద్ధాలు పోస్కోర్ కవర్లు చెప్పి ప్రజల్ని మభ్య పెడతానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం, మన ఈ ప్రతిపక్షం అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమే చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నేత ఉండటం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి కూడా పేదవాళ్ళు దాదాపు 100,000 మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాని మీద కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకుంటారు. ఏదైనా ఆర్థిక సంస్థలు వచ్చి ఈ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటే ఆ బ్యాంకుల మేనేజ్మెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వద్దు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎంత నీచానికి ఒడిగడుతున్నాడో దిగజారుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 40,000 కోట్లు అంటే దేశంలో అత్యధికమైన పెట్టుబడులు వస్తున్నాయంటే గ్యారంటీగా ఈ రాష్ట్రానికి బ్రహ్మాండమైన ఇమేజ్ ప్రపంచంలో ఉందని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేసి ఈ రాష్ట్రానికి అన్ని నష్టాలు జరగాలనే ఆలోచన చేస్తున్న నీచమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. ఈ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూసి ఓర్వలేక వచ్చే ఎన్నికల్లో మనకి పుట్టగతులు ఉండవు, మనకి సమాధి అయిపోతున్నామనే ఉద్దేశంతో ప్రతి విషయం మీద కూడా విషయం జమ్మటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈరోజు యాత్ర చేస్తున్నారు, పాదయాత్ర దేనికోసం చేస్తున్నారు అంటే రాయలసీమ వాసులకు వ్యతిరేకంగా చేస్తున్నారా, ఉత్తరాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారా, లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విద్వేషాల్లో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాను నేను. లేకపోతే ఈ యాత్రలు పెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేసి చంద్రబాబు నాయుడు జేబులో పెడదామని చెప్పేసి యాత్రలు చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నిజంగా మీకు గనక ప్రజల్లో సపోర్ట్ ఉంటే, మీ యాత్రకి ప్రజల నుంచి స్పందన ఉంటే మీరు బౌన్సర్ని పెట్టుకుని మరి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇదేదో కొంతమంది
కావాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేస్తున్నారు. తప్పితే రాష్ట్రం మొత్తం ఒక లక్ష్యాన్ని లేకపోతే రాష్ట్రం యొక్క లాభాన్ని ఆలోచించి కాదు అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా లక్షలాది కుటుంబాలకి మేలు జరుగుతున్న మాట వాస్తవం. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇప్పుడున్నంత సంతోషంగా గతంలో ఎన్నడూ లేని ఎన్నడూ లేరు అనటం అతిశయోక్తి కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను మరి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతామని కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు చేసే ఎత్తుగడలకి మీరు ఇది కావద్దని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ ఈ పార్టీ యొక్క లక్ష్యం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. ఉత్తరాంధ్రకు వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, నేను నువ్వు 5 సంవత్సరాలు బీజేపీతో కాపురం చేశావే, ఆ బీజేపీ యొక్క మేనిఫెస్టో కూడా చెప్తుంది కదా మన సుప్రీం మన హైకోర్టుని కర్నూలులో స్థాపించాలని, మరి ఆ రోజు ఎందుకు చేశావు నువ్వు వాళ్ళతో స్నేహం కానీ సహజీవనం కానీ? అంటే ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతోనే చేస్తుంది, తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తామని నేను మేము చెప్పేది కూడా అదే. ఇది ఆ ప్రాంత రైతులకు కానీ ప్రాంత ప్రజలకి సంబంధం లేని యాత్ర, ఇది తెలుగుదేశం పార్టీ యాత్ర. తెలుగుదేశం పార్టీ వేరే పార్టీలో ఉన్న సపోర్టర్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ తాబేదారులు కానివ్వండి, వాళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి మేలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న యాత్ర అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదు, సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది, డెమోగ్రఫీ దెబ్బతింటుంది అని చెబుతూ ఉంటే మా పార్టీ మా నాయకుడు వాళ్ళ పేదవాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఆ రాజధానిలో పేదవాళ్ళకి కూడా స్థానం ఉంది అని చెప్పే విధంగా సిఆర్డిఏ చట్టాన్ని కూడా మరి అమెండ్ చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నం చేయటం ఈ రాష్ట్ర పేద ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.